please subscribe to our YouTube channel. Like and share this video. అయితే ఇంకా ఈ శుంభ నిశుంభులున్నారే, వీళ్ళు చాలా ప్రకాశమానుల పేర్లోనే ఉంది కదా, శుంభ శుంభ శోభాయా అని చెప్పాను. అందువల్ల అత్యంత ప్రకాశమానులు ఇద్దరు. నితరామి శోభతే నిశుంభ, వాడు శోభిస్తున్నాడు, వీడు ఇంకా శోభిస్తున్నాడు అన్నదమ్ములు ఇద్దరు. మరి వీళ్ళు ఏం చేశారు? రక్తబీజ వధాశ్రితం శ్రుత్వ వృత్తాంతం, రక్తబీజుడు కూడా సంహరింపబడ్డాడు అని తెలిసిన తర్వాత ఈ ఇద్దరు ఏం చేశారు అని అడుగుతున్నాడు. ఋషిరువాచ, ఋషి చెప్తున్నాడు, చకార కోపమతులం రక్తబీజే నిపాతితే, రక్తబీజుడు సంహరింపబడిన తర్వాత అమ్మవారు చాలా కోపం వచ్చింది ఆమెకు. శుంభాసురో, అసలు ముందు అమ్మవారికి కోపం రావడానికి ముందు వీళ్ళ కోపం వచ్చింది. ఏమిటి? శుంభాసురో నిశుంభశ్చ హతేష్వన్యేషు, మొత్తం సైన్యమంతా హన్యమానం మహాసైన్యం. వాడు ఒక్కొక్కడు 1000 ప్రాణాలు తీసి రాగలవాడు, వెళ్ళినవాడు అంటే వాడు మనలో ఎవడున్నాడంటే మొత్తం ఏమైనా చెరచగలవాడు. నీ శీలము, నీ ధనము, నీ ఔన్నత్యము, నీ పదవి దేనైనా చెడగొట్టగలవాడు ఒక్కొక్కడు మన లోపలున్నవాడు. కానీ ఇటువంటి వాళ్ళు ఇంకా పెద్ద రాక్షసులను చూసేప్పటికీ వీళ్ళందరూ నిహతులైపోయారు. అందువల్ల ఇంకా పెద్ద రాక్షసుడు వీడు, ఇంకా ఏమైనా చేయగలవాడు. వాడు కింద వెళ్ళినటువంటి రాక్షస సమూహాలే గొప్పవాళ్ళైతే వాళ్లకు అధినాయకులు వీళ్ళు. దేవేంద్రాదులను బెదిరించిన వాళ్ళు అంటే ఏమిటి? ఇంద్రియములను. దేవేంద్రుడు దేనికి అధిపతి అంటే ఇంద్రియాణం అధిష్టాత ఇంద్ర ఇద్ పరమైశ్వర్యే, ఐశ్వర్యము గలవాడు, భోగము గలవాడు. అంత భోగమును ఆశ్రయించే ఇంద్రియములన్నీ ఉన్నాయి. ఆయనకు ఇంద్రుడు పేరు. ప్రతివాడి ఎవడే తపస్సు చేసినా ఏం కావాలి అంటే నాకు ఇంద్ర పదవి కావాలి. ఏమిటి ఇంద్ర పదవిలో రహస్యము? అక్కడున్న మత్తు ఏముంది దాంట్లో అంటే ఐరావతం ఉందండి. ఐరావతం గజశ్రేష్టం. ఏమిటి అదంటే నీకు ఏం అపారమైన ధన సంపదలు ప్రసాదిస్తూ ఉంటుంది ఐరావతం. అసలు ఐరావతానికి పేరే ఐశ్వర్యం, దాని పేరే ఆ గజాంతం ఐశ్వర్యం అన్నారు. ఎవడి ఇంటిలో 4 గజములు అలా ఉంటాయో వాడు ఐశ్వర్యవంతుడు అన్నాడు. 1 గజాన్ని మేపటమే చేత కాదు. ఎవడికైనా ఎంత ధనవంతుడైనా ఏనుగును పెట్టుకున్నట్టే ఆవులు పెట్టుకోవచ్చు, కానీ ఏనుగులు పెట్టుకోవడం కష్టమైన పని. ఏదో పెద్ద పెద్ద దేవస్థానాల్లో వెంకటేశ్వర స్వామి దగ్గర ఏనుగు ఉండొచ్చు, శ్రీకాళహస్తిలో ఏనుగు ఉండవచ్చు, కాబట్టి అది ఇంకేమీ గురువాయూరులో ఉండొచ్చు, అనంత పద్మనాభ స్వామి దగ్గర ఉండవచ్చు. అంటే ఆయన దేవదేవుడు కాబట్టి ఆయనకు సాధ్యము, మనకెట్లా సాధ్యము? మా ఆశ్రమంలో కూడా 100 ఆవులు ఉన్నాయి, చాలా పెద్ద గోశాల. ఇక్కడ కూడా అద్భుతంగా గోశాలను నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి గోశాలలు మనం చేయవచ్చు, కానీ గజశాలను పెట్టుకోలేము. అది పరమేశ్వరుడి లక్షణం. అది అయితే ప్రతివాడికి ఏముంటుందంటే గజాలు ఒకనాడు, ఇప్పుడు గజం ఎందుకు? అనేక గజములు కావాలి, ఎకరాలు కావాలి. ఆ గజాలు కాదు ఈ గజాలు. ఇప్పుడు గజాలు చిన్నవి, ఎకరాలు కావాలి మానవుడికి. ఆ గజాలన్నీ చిన్నవైపోయాయి. వాడికి 1000 ఎకరాలండి, వీడికి 10,000. ఏం చేస్తాడు? పొరలాడుతాడా? ఈ మూల నుంచి అట్లా పొరలాడటం కూడా సాధ్యం కాదు. ఒకడికి 5000 ఎకరాలు ఉందనుకోండి, ఈ మూల నుంచి ఆ మూలకు ఎలా పొరలాడగలడు? వాడు నడవటానికి కూడా సాధ్యం కాదు, కాళ్ళు రావు, సమయం ఉండదు. ఏం చేస్తాడు ఇన్ని ఎకరాలు? చూపిస్తుంటారు ఒక్కోసారి హైదరాబాద్లో, ఇలా వెళుతుంటే గురువుగారు కొండ ప్రారంభమైంది చూడండి అని అన్నాడు ఒకడు శిష్యుడు. బాగుంది నాయన అన్నాను. మళ్ళీ మీకు చెప్తాను ఒక విషయం అన్నాడు. ఒక 20-25 నిమిషాలు ప్రయాణం చేశాక కొండ అయిపోయింది. ఇగో అక్కడి నుంచి ఇక్కడి దాకా గురువుగారు ఫలానా ఆయన అధీనంలో ఉంది అన్నాడు. ఓరిని ఇది చెప్పడానికా నువ్వు అక్కడ గుర్తుపెట్టావు? ఇక్కడి దాకా నన్ను ఏదో సభకు తీసుకెళ్తున్నాడు, దారిలో చూపించాడు వాడు. గుర్తుపెట్టుకోండి గురువుగారు ఇక్కడి నుంచి అన్నాడు. ఏమో చెప్తాడు అనుకున్నాను. అది అంత పెద్ద కొండ దాటాక అక్కడికి పోయి ఆ మహానుభావుడు కబ్జా చేశాడు అన్నాడు వాడు. అది కూడా ఆయనది సొంతం అని అనలా. చూసారా ఏం చేస్తాడు వాడు ఆ కొండను? పరమేశ్వర అనుగ్రహం. ఏం మాట్లాడలేం మనం, మనలాంటి వాళ్ళం అసలు మాట్లాడకూడదు, మనకేం పని. విచిత్రమిదమాఖ్యాతం, ఇగో ఇట్లాంటివన్నీ విచిత్రాలు మనకు, ఏమి చేస్తాడో తెలియదు. అందుకని వీడికి ఇంత పెద్ద సైన్యము, హత హన్యమానం మహాసైన్యం, ఆ సైన్యం అంతా కూడా పడిపోయిందని విని, ముఖ్యయా అసురసేనయా అభ్యధావత నిశుంభోధ, ఏదైనా అన్న అందరికన్నా చివర కదా పెద్దవాడు వెళ్ళాలి, తమ్ముడు ముందు, నేను వెళ్తాను అన్నగారు
ఆమె సంగతి చూసి వస్తాను అని వాడు పెద్ద అసురసేన తీసుకుని బయలుదేరాడు. ఆ అజగామ మహావీర్య శుంభోపి స్వబలైర్యుత, ఎందుకు లేరా నేను కూడా వస్తాను పదా అన్నాడు అన్న. పాపం తమ్ముడి మీద ప్రాణం, వీడేమవుతాడో, ఎందుకు నేను వెళితే మంచిది కదా, నేనైతే ఎలాగైనా తిరిగి వస్తా వీడిని కూడా వెనక్కి తెస్తానని ఆయన నమ్మకం. బయలుదేరారు పెద్ద సేనావాహినితో. నిహంతుం చండికాం కోపాత్, ఎవరా సుందరి, ఏదో ఆమె అందంగా ఉంది సౌందర్యవతి ఇంతే అనుకున్నాము కానీ జిహ్వాలలన భీషణ శుష్కమాంస అతిభైరవ అన్ని భయంకరమైన పేర్లు చెప్తున్నారేమిరా, అలా ఉందా ఆమె, ఇలా ఉందా అంటే ఏమో ప్రభు, ఓసారి అట్లా కనపడుతుంది ఓసారి ఇట్లా కనపడుతుంది, ఆమె దగ్గరికి పోయి చేయబట్టుకుందామంటే ఆమె నాలుక కనపడుతుంది, ఇంకో రకంగా ఏదో ఈ చేయి ముట్టుకుందామంటే ఆమెమో శుష్కమాంస అతిభైరవ శివా శతనినాదిని కోటి నక్కలు కూసినట్లుగా ఉంటుంది ఆమె. ఆమె కనుక ఒక అరు పరిచిందంటే అంటే పరమసుందరంగా మాట్లాడుతుందని చెప్పినారు కదరా, మళ్ళీ ఇట్లాంటివి చెప్తున్నారన్నారు, రెండూ కనపడుతున్నాయి ఏకకాలంలో ప్రభు, అందుకని మీరే చూడండి స్వయంగా అన్నాడు. పద నేను వస్తానని ఇద్దరు తమ్ముడు అన్న బయలుదేరాను. తతో యుద్ధమతీవాసీ దేవ్యా శుంభను శుంభయోహో, ఈ దేవతాశక్తులకు అసురశక్తులకు పెద్ద యుద్ధం జరిగింది, నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఓ పని చేస్తున్నప్పుడు ఈ పని చెయ్యొద్దు 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 అని ఒక బుద్ధి చెప్తూ ఉంటుంది ఒకవైపు, ఏమవుతుందిలే చేస్తే ఈరోజు మనకు 10 కోట్లు వస్తుంది చేస్తే ఏమి, ఒకవైపు వస్తుంటుంది ప్రమాదం, అన్ని సిబిఐ ఈడీ మొత్తం ఎంటర్ అయిపోతారు. అప్పుడు అర్థమవుతుంది ఎందుకు చేశామా ఈ పని, తలకాయ నొప్పి చెయ్యకుంటే బాగుండు కదా, ఎందుకు వచ్చినది, అందుకే రా నేను నెత్తిన నోరు పెట్టుకుని చెప్పాను నువ్వు వినకపోతివి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అప్పుడు వచ్చి. ఆ నువ్వన్నా చెప్పకపోతేవంటే నేనెందుకు చెప్పలేదు రా, చెప్పి చెప్పి అలసిపోతే నేను నీకు, ఎప్పుడైనా విన్నావా నా మాట, నీకేం తెలుసులే ఇవన్నీ తెలియదు నీకు, నువ్వు అక్కడ కూర్చో పెద్దవాడి ఊరికే రామకృష్ణ అనుకుంటూ నీవెందుకు ఇన్ని చెప్పేది ఇక్కడ అని నన్ను కసురుకుంటేవి కదా, ఎన్నోసార్లు చెప్తే నేను విన్నావా నాయన అని అంటాడు. ఇది ప్రమాదం అన్నమాట. అందువల్ల దేవాసుర శక్తులకు సంగ్రామము నిరంతరము జరుగుతూ ఉంటుంది. దేవతా పక్షపాతి అయిన వాడు యోగ్యుడు, వాడు అదృష్టవంతుడు పుణ్యాత్ముడు, అసురులకు బలి అయిపోయిన వాడు ప్రమాదం, రక్తబీజుడు వాడు, రక్తబీజుడా శుంభుడా నిశుంభుడా మహిషాసురుడా, వాడు ఏదో ఒక జాతికి చెందినవాడు అవుతాడు. ఇది ప్రమాదము. చిచ్ఛేదాస్తాం చరాంస్తాభ్యాం మేఘయోరివ వర్షతోహో, రెండు మహావర్షములను కురుస్తున్న మేఘముల వలె అలా యుద్ధం జరుగుతున్నది శుంభ నిశుంభులకు అమ్మవారికి. అంటే బాణములు వర్షిస్తూ ఉన్నారు అక్కడ, నీటి చుక్కలు కాదు బాణములు, శరవర్షములు. నిశుంభో నిశితం ఖడ్గం చర్మ చాదాయ శుభ్రమం, నిశుంభుడు ఒక డాలు తీసుకున్నాడు. డాలు అంటే బాణం వేస్తే తగలకుండా ఇలా ఉంటుంది అది, చర్మ అన్నారు దాన్ని సంస్కృతంలో. చర్మ చాదాయ సుప్రభం, కాంతివంతమైనటువంటిది అంటే అది ఇలా ఇలా తిప్పితే ఎదటి వాళ్ళ కళ్ళకు కాంతి కనపడి సరిగ్గా కళ్ళు కనపడవు, ఎక్కడ బాణం వేస్తున్నారో తెలియదు. అయితే కాంతి సహస్రాలకు మూలం అమ్మవారు, ఆమెకి ఇటువంటివి పనిచేయవు, ఆమె దగ్గర ఎక్కడ బాణం వేయాలో అక్కడ వేస్తూనే ఉంది ఆమె. సుప్రభం అతాడయన్ మూర్ధని సింహం దేవ్యా వాహనముత్తమం, వాడు దేవి సింహాన్ని తల మీద కొట్టాడు. తాడితే వాహనే దేవి, సింహాన్ని కొడితే అమ్మవారి వాహనం ఊరుకుంటుందా. క్షురప్రేణాసి ముత్తమం నిశుంభస్యాసు చిచ్ఛేద చర్మచాపి అష్టచంద్రకం, వాడి డాలు దాని పేరు అష్టచంద్రకం అంట, అంటే 8 భాగాలు ఏదో ఉంది అది, 8 కొసలు కలిగి ఉన్నది, మొత్తం చంద్రుడిలాగా తడ 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 ప్రకాశిస్తూ ఉన్నది. దాన్ని ఒక్కసారి బాణముతో కొట్టేసింది అమ్మవారు. చిన్నే చర్మని ఖడ్గేచ, వాడి ఖడ్గము ఈ డాలు రెండు ఒక్కసారి తునకలై పడిపోయాయి. శక్తి, వాడి శక్తి అనే ఆయుధము తీసుకున్నాడు. ఆ శక్తి అనే ఆయుధం ఇలా తీసుకుంటున్నాడో లేదో, తామపి అస్య ద్విధా చక్రే చక్రేణ అభిముఖాగతం, ఆ శక్తి అనే ఆయుధం ఇలా వస్తూ ఉంటే మార్గ మధ్యంలోనే దాన్ని రెండు తునకలుగా చేసేసింది అమ్మవారి బాణముతో, రెండు ముక్కలై పడిపోయాయి. ఏమిటంటే ఇన్ని రకాల భీషణమైనవి మన మీద పడుతూ ఉంటాయి, అసురులు ప్రయోగిస్తారు, ఆ శక్తులు శూలాలు ఎట్లుంటాయంటే గుచ్చుకుంటూ ఉంటుంది మనకు. మీకు 10 కోట్లు కాకుంటే 15 కోట్లు తీసుకోండి అంటుంటాడు, శూలంలా గుచ్చుకుంటూ ఉంటుంది 15 కోట్లు వదులుతున్నామా
అబ్బా అని బాధ. ఆ శూలాలు ఇట్లనే ఉండవు, తగిలేవి, అవి రకరకాలుగా ఉంటాయి మనకు. ఆ వాడు డాలు కత్తి తల 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 మెరుస్తూ ఉంటుంది, అది కత్తే కానీ మెరుపు. అబ్బా 15 లక్షలు, ఎన్నాళ్ళు ఉద్యోగం అండి వీడికి, 60,000 మా వాడికి జీతము, వాడికి 15 లక్షలు ఎప్పటికి కావాలండి? ఊరికే రాత్రి సాయంత్రానికి ఇస్తామన్నారు ఈ పని చేస్తే. ఎన్నాళ్లకు వాడు 15 లక్షలు సంపాదించాలండి? 60,000 60,000 ఎన్ని 3 ఏళ్ళు పడుతుంది, మళ్ళీ మన ఖర్చులు పోగా మొత్తం 6 ఏళ్ళు అయిపోతుంది. ఇది 6 గంటలకు సాయంత్రమే ఇస్తానన్నాడు. అది తల 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 మెరుస్తూ ఉంటుంది కత్తి, తగులుతుంది, ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది, ప్రమాదం కానీ ఆకర్షణ. అందుకని శక్తి ఆయుధాన్ని అమ్మవారు 2 ముక్కలు చేసేసింది. ఎప్పుడైతే దాన్ని 2 ముక్కలు చేసిందో మళ్ళీ వాడు శూలం తీసుకున్నాడు, త్రిశూలం. అమ్మవారు దాన్ని వెంటనే అక్కడికక్కడికే చిచ్చేదా ఛేదనం చేసేసింది. తర్వాత గద తీసుకున్నాడు, గదను అలాగ ముక్కలు చేసింది, ఏది పడితే దాన్ని అమ్మవారు అలా చేస్తూ ఉన్నది. పరశు గండ్రగొడ్డలు తీసుకున్నాడు, తతఃపరశుహస్తం తం తమాయాంతం దైత్య పుంగవం ఆహత్య దేవి బాణై బాణౌఘై అపాతయత భూతలే. ఈసారి ఆ పరశువును గండ్రగొడ్డల్ని కొడితే గొడ్డలితో పాటు వాడు కూడా కింద పడిపోయాడు. తస్మిన్ నిపతితే భూమౌ నిశుంభే, నిశుంభుడు తమ్ముడు పడిపోతే భీమ విక్రమే, చాలా భయంకరమైన శక్తి సామర్థ్యము బలము కలవాడు వాడు, సామాన్యుడు కాదు. ఇంత బలవంతుడు పడిపోతే భ్రాతరి అతీవ సంక్రుద్ధ, అన్నకు ఎంత కోపం వచ్చిందో చెప్పడానికి వీల్లేదు. మొత్తం నేను నిన్ను చంపుతాను అని ఆయుధం పట్టుకొని వచ్చాడు. సరథస్థ తథా అత్యుచ్చై గృహీత పరమాయుధై, వాడు రథం మీద పరమాయుధాలు, వీడు ధరించిన వాటికన్నా ఇంకా గొప్ప గొప్ప ఆయుధాలు ధరించాడు. 15 లక్షలు ఏమిట్రా, నీకు 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు. అట్లాంటి వాడు వాడు అంటే ఎంత ఆకర్షణ చూడండి, 15 లక్షల నుంచి 1 కోటి రూపాయలకు వెళ్ళిపోయాడు. అంటే వీడు ఏదో శూలము ఇవి అవి ఆయుధాలంటే వాడేం పట్టుకున్నాడో ఇంకా భయంకరమైనవి ఊహించలేము. అలాంటి ఆయుధాలతో ముందుకొచ్చాడు మహానుభావుడు. వచ్చి తమాయాంతం సమాలోక్య దేవి శంఖమవాదయత్, వాడింకా ఎట్లొచ్చాడు, అష్టభుజై 8 భుజాలతో వచ్చాడట. అమ్మవారికి ఈ భుజాలన్నీ సహజం, కానీ వీడు కూడా 8 భుజాలతో వచ్చాడు. ఏమిటయ్యా 8 భుజాలు? ఏముంటాయి 8 భుజాలు? కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అహంకార మమకారాభ్యాం, మొత్తం 8. వీడు ఒక్కొక్క భుజం ఒక్కొక్క దానికి ప్రతీక, ఇలాంటి 8 భుజాలతో వీడు వచ్చాడు. అప్పుడు అమ్మవారు శంఖము అంటే అతి స్వచ్ఛమైనది, అత్యంత మలినములైనవి అవతల 8 భుజాలు, అత్యంత స్వచ్ఛమైనది శంఖం. ఆ భుజాల కన్నా ఐశ్వర్యవంతం ఇది, పరమశుచిమంతం శంఖము. అంటే ఏం చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడు, మనం ఏం అన్వయం తీసుకోవాలి, అది రహస్యం ఇందులో. కాబట్టి శంఖం, ఆ శంఖం అవాదయత్, శంఖధ్వని వినిపించింది అమ్మవారు. జ్యాశబ్దం చాపి ధనుషశ్చకార అతీవ దుస్సహం, ఒక్కసారి ఆ వింటి నారిణి ఇలా అన్నది, మీటింది వీణా తంత్రి వలె, అది మొత్తము భూ నభోంతరాళాలంతా శబ్దం వినపడుతూ, భయంకరముగా శబ్దం వినపడుతూ ఉన్నది. పూరయామాస కకుభ నిజ ఘంటాస్వనేన చ, అమ్మవారి చేతిలో ఘంట ఉన్నది, ఆ ఘంట ఇలా అనేటప్పటికొక్కసారి మొత్తము చెవులు చిల్లులు పడేటట్టుగా ఉన్నది. సమస్త దైత్య సైన్యానాం తేజో వధ విధాయిన, ఈ ఘంటాశబ్దం ఎట్లుందంటే ఒక్క క్షణములో ఇంకా మన ప్రాణాలన్నీ పోతాయి, అయిపోయింది మన పని అని రాక్షసులందరూ అనుకునేటట్లుగా ఉంది ఆ శబ్దము, తేజోవధ విధాయిన. దీనికి సంకేతమే రోజు మనము భగవంతుడి పూజ యందు వాయించే ఘంట. అందుకనే గమనార్థంతు రక్షసాం, రాక్షసులు పరిగెత్తిపోతారు. అమ్మవారి చేతిలో ఘంట, అది ఘంట మామూలు ఘంట కాదు, మనం వాయించేది, మనమే అమ్మవారు. పూజ చేస్తున్నప్పుడు మనం భావించాలి, ఆత్మానం భావయిత్వా, మనస్సులో భావన కలగాలి మనకు పూజ చేసేటప్పుడు. మీరు పురుషుడా స్త్రీ లెక్క కాదు అక్కడ, అమ్మవారి అంటే ఆత్మశక్తి స్వరూపం. అలా ఘంట చక్కగా వాయించారంటే నిద్ర ఇటువంటి దోషాలన్నీ ఒక్క క్షణంలో ఎగిరిపోతాయి. మనస్సు కుదుట లేదండి, మనస్సు కుదుట పడుతుంది. ఘంటా శబ్దము వినగానే నాదము చాలా జయనాదం, అది మనోహరమైనటువంటి నాదం, అదే సమయంలో భయంకరమైన నాదము అసురులకు దుష్టశక్తులకు ఆ ఘంటానాదము. తత సింహో మహానాదై త్యాజితేభ మహామదై అట్టాట్టహాసం అశివం శివదూతీ చకారః, అమ్మవారు ఒక భయంకరమైన అరుపు అరిచిందట, అది రాక్షసులకందరికీ అశివం భయంకరమైనటువంటి ఒక శబ్దము,
ఆమె శివదూతి. అలా అరిచింది ఒక్కసారి. తైహి శబ్దైహి అసురాః త్రేసు శుంభః కోపం పరం యయౌ దురాత్మము స్థిష్టతిష్ఠయతి. ఒరే దురాత్ముడా, ఉండు, నిలు నిలు, నువ్వు ఆగు అని అన్నది అమ్మవారు. ఎక్కడ? నియుతం ఆకాశే. ఆకాశములో యుద్ధం జరుగుతోందట. వాడు సామాన్యుడేం కాదు. అసురశక్తులు కూడా సామాన్యమైనవి కావు, మనలో ఉన్నవి. అవి కూడా అంతగా పోరాడుతాయి, ఒక పట్టాన ఉపశమింపవు. కోపము, విపరీతమైన కోపం వస్తుంది. నాకు కోపం వస్తే భలే కోపగానండి నేను, మామూలుగా నాకు రాదండి కోపం, వచ్చిందంటే మాత్రం నేను వదిలిపెట్టాను అని పెద్ద పెద్ద శాసనాలు ప్రతిజ్ఞలు చేస్తుంటారు. నాకు గనక కోపం వచ్చిందంటే అని, ఏమి రా కోపం వస్తే ఏం చేస్తాడో వాడు, ఏమైనా చేస్తానంటుంటాడు. కోపము సంహరింపు మునికుంజర. వ్యాసుడంతటి వాడికి కోపం వచ్చింది. ఒకసారి కాశీలో 7 రోజులు పాపం అన్నం లేదు, ఎవరూ అన్నం పెట్టలేదు. పిలిచి ఆయనకి, అన్నపూర్ణాదేవి అధివసించిన నేల, అన్నపూర్ణ సాక్షాత్తు నెలకొన్నటువంటి కాశీక్షేత్రములో, అంటే చెప్తే ఆశ్చర్యం, ఈయన ఒకడే కాదు 300 మంది శిష్యులు ఉన్నారు ఆయన వెనకాల. ఎవరన్నం పెడతారు? 300 అంటే అన్నపూర్ణాదేవి 3 కోట్ల మందికైనా పెట్టగల తల్లి కదా. మరి 300 మంది శిష్యులు ఉన్నారు. వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు. వైశంపాయనుడు ఎంతయున్ సుడివడెన్ వాడిన్ సుమంతుండు, ఆశాంతంబులు చూచ దాల్భ్యుడు ఉదగ్రగ్రాహ. ఉదగ్ర చాలా భయంకరమైనటువంటి ఆకలితో ఒకడొకడు వాలిపోతూ ఉన్నాడు పాపం వ్యాస శిష్యులందరూ. ఏ ఇంటికి వెళ్ళినా లేదు పొండు, నడువుండు, ఇప్పుడు కాదు, చెయ్యి ఖాళీ లేదు, అన్నీ ఇవే. ఏ అమ్మ చూసినా ఇవే మాట్లాడుతోంది. వీధులు పాపం అన్నానికి వెళుతున్నాడు ఆయన. కాశీ కాశీ పట్టణ విప్రవాటికల భిక్షాలబ్ధి లేకుండటం. ఇలా కాశీ పట్టణములో పాపము 300 మంది శిష్యులు ఆయన వెళుతూ ఉంటే, ఏ అమ్మను చూసినా అన్నపూర్ణ స్వరూపిణియే, కానీ ఎవరు అన్నం పెట్టడం లేదు. కాశీ విశాలాక్ష అయిపోయింది కానీ అన్నపూర్ణ కాలే. ఏ తల్లి కళ్ళు ఇంతగా చేసా, అవునా ఇప్పుడు కాదే అని అంటోంది తప్ప అన్నం పెట్టడం లేదు ఎవరు. ఇలా అయితే 7 రోజులు కోపం వచ్చింది ఆయనకి చాలా. హెట్, ఏం కాశీ ఇది అని ఒక్కసారి కమండలు తీసుకొని ఇలా శాపజలము చల్లడానికి సిద్ధపడ్డాడు. మాభూతు త్రైపూరుషి. ఏం శాపం ఇవ్వబోయాడు ఆయన? మాభూతు త్రైపూరుషి విద్య, మాభూతు త్రైపూరుషం ధనం. కాశీలో ఉండేవాడికి 3 తరాల పాటు ధనము, భక్తి, జ్ఞానము. ధనము, భక్తి, జ్ఞానము ఉండకుండుగాక అని శాపజలం తీసుకున్నాడు. పరిగెత్తుకుంటూ అమ్మవారు, ఒరే 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 ఆగురా, అంత కోపం ఎందుకురా నాయన, 7 రోజులు అన్నం లేకపోతేనే అట్లా అయిపోతావా నాయన, రా 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 అన్నది. అన్నపూర్ణదేవి వచ్చేసింది. నీలకుంతలభార నీలగడు సర్వాంగ సుందరి మదన సంజీవని మదనహరుడు గౌరి శ్రీ విశ్వనాథుండు. ఇద్దరు అమ్మవారు ఒకటే వస్తుందా, స్వామి కూడా వచ్చాడు. స్వామి కొంచెం కోపంగా, ఏమిరా కాశీని శపించడానికి సిద్ధపడ్డావా, పెద్ద జ్ఞానివని నువ్వు, చూస్తా నీ సంగ తర్వాత మాట్లాడతా అన్నట్టు ఉన్నాడు ఆయన. భస్మాంగధారియు. ఆయన విభూతి భయంకరముగా ఉన్నది. మామూలు విభూతే కానీ ఈయన చేసిన పనికి ఆయనకే భయం కలుగుతున్నది. అమ్మవారు తల్లి కదా, సహజంగా తప్పు చేసినా కూడా మీరుండండి నేను చూస్తానులేండి అని అమ్మవారు అడ్డుపడుతుంది. ఏమీ కొట్టనియదు పిల్లవాడిని, మీరుండండి తర్వాత మాట్లాడుతారులేండి అంటుంది అమ్మవారు. అనింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.